హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామ అలానే వార్డు సచివాలయ జాబ్స్కి సంబంధించి హాల్ టికెట్లను ఆన్లైన్లో వీళ్ళు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు, మనము ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కీని ఎప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తారు, మనం ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి లోపల రైజ్ చేయాలి, దీనికి ఎన్ని డేస్ వీళ్ళు టైమింగ్ అనేది ఇస్తారు, అంతేకాకుండా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఎగ్జామినేషన్స్ కి ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఏ విధంగా వీళ్ళు కండక్ట్ అనేది చేస్తారు, క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ అంటే ఎంత సమయంలో ఎన్ని మార్క్స్ కి మనం క్వశ్చన్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది, నెగటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ కి మనము ఏమేమి తీసుకెళ్లాలి, ఎప్పటి లోపల వెళ్ళాలి, ఈ జాబ్స్ కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందా, ఎవరెవరికి రిజర్వేషన్ వర్తిస్తుంది, ఎవరికి ఎంత రిజర్వేషన్ వర్తిస్తుంది, ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ ఏ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనే కంప్లీట్ డీటెయిల్స్ తో అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. దీనికి సంబంధించిన అప్డేట్ ని ఈనాడు పేపర్ లో వీళ్ళు ఆర్టికల్ రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. 25 నుంచి హాల్ టికెట్లు అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కానీ సాక్షి పేపర్ లో చూసుకున్నట్లయితే 22 నుంచే హాల్ టికెట్స్ అనేది మెన్షన్ చేశారు. హాల్ టికెట్ ఎప్పుడు వచ్చినా మనకు ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, కానీ ఎగ్జామినేషన్ మాత్రం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య కాలంలోనే వీళ్ళు 6 రోజుల పాటు కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. 25వ తేదీ నుంచి రిలీజ్ అయ్యే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఆల్రెడీ 3 వెబ్సైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్స్ యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని 1, 3, 4, 6, 7, 8 ఓవరాల్ గా 6 డేస్ లో మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు ఓవరాల్ గా 21,69,719 మంది ఫీజు చెల్లించి ఈ జాబ్స్ కు ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత అనేది పొందడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన రోజే ఆ రోజు సాయంత్రం ఏ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసింటారో దానికి సంబంధించిన కీ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కీకి సంబంధించిన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే దాన్ని రైజ్ చేయడానికి 3 డేస్ వీళ్ళు టైం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు 19 రకాల నోటిఫికేషన్స్ ని 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేశారు కదండి ఫ్రెండ్స్. ఏ కేటగిరీకి ఎంతెంత మంది అప్లై చేశారు అని ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. వీటి గురించి చాలా వీడియోస్ లో మనం డిస్కస్ చేశాం కాబట్టి ఫర్దర్ గా నేను డిస్కస్ చేయడం లేదు ఫ్రెండ్స్. 19 రకాల నోటిఫికేషన్స్ కి 14 రకాల విడివిడిగా ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారన్నమాట. దీనిలో 10 ఎగ్జామినేషన్స్ కి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ అనేది వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. పార్ట్ బి అంటే 4 ఎగ్జామినేషన్స్ లో మాత్రమే కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవి టెక్నికల్ సబ్జెక్ట్స్ కు సంబంధించి. ఈ ఎగ్జామినేషన్స్ అనేది కంప్లీట్ గా పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీతో వీళ్ళు కండక్ట్ చేస్తున్నట్లు, ఇతరుల మాయలో పడి మోసపోవద్దు అని మెరిట్ ఆధారంగానే ఈ ఎగ్జామినేషన్ కి షార్ట్ లిస్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి పరీక్ష కేంద్రాల్లో ప్రధాన పర్యవేక్షకుడు లేదా ప్రత్యేక అధికారి, 3-4 పరీక్ష కేంద్రాలకు పర్యవేక్షకుడు, కేంద్రానికి ఇన్విజిలేటర్, 5-6 పరీక్ష కేంద్రాలకు రూట్ ఆఫీసర్, 1-2 మండలాలకు జిల్లా ప్రత్యేక అధికారి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఇవి అబ్జెక్టివ్ టైప్ లో ఆఫ్లైన్ లో ఓఎంఆర్ షీట్స్ మీద మీరు బబ్లింగ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు 150 మార్క్స్ కి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మినిట్ లాగా 150 మినిట్స్ అంటే 2.5 గంట ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పు చేసినట్లయితే 1/4 నెగటివ్ మార్క్ అనేది వేయడం జరుగుతుంది. ABCD అనే సిరీస్ లో క్వశ్చన్ బుక్లెట్స్ తయారనేది చేస్తారనమాట. అంటే దీంట్లో క్వశ్చన్స్ ఏ లో ఒక విధంగా, బి లో ఒక విధంగా అంటే జంబ్లింగ్ లో వస్తాయి ఫ్రెండ్స్. మీ పక్కనే ఉండే వ్యక్తికి సేమ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఉన్నా కూడా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటుంది అనమాట. అంటే జంబ్లింగ్ పద్ధతిలో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే PWD క్యాండిడేట్స్ అంటే విజువల్ గా కానీ లేదా వాళ్ళు ఫిజికల్ గా కానీ ఎగ్జామినేషన్ రాయలేకపోయినట్లయితే వాళ్ళు స్క్రైబ్ ని కూడా తెచ్చుకోవడానికి అనుమతి అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియోలు తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్ సెంటర్ అధికారులు పర్యవేక్షించే విధంగా వీళ్ళు ఏర్పాట్లు అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఎగ్జామినేషన్ కి వెళ్ళడానికి గుర్తింపు అంటే ఏదైనా ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ
ప్రూఫ్ అనేది ప్రెసెంట్ యాక్టివ్ ఉండేది మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది హాల్ టికెట్ తో పాటు. అప్పుడే మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోకి అలా అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్ కి మినిమం గంట ముందు మీరు అక్కడ ఉండాలన్నమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మినిమం గంట ముందు ఉండాలి. అలానే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన 1 మినిట్ లేట్ వచ్చినా కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లోకి అలా అనేది చేయరు ఫ్రెండ్స్. ఎవరైతే మహిళలు అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లకు అనుకూలంగా దగ్గరలోనే వాళ్ళకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళ డీటెయిల్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చింటారు కదండి ఫ్రెండ్స్, దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్లకు దగ్గరగా వచ్చే విధంగా వీళ్ళు ఏర్పాటు అనేది చేశారనమాట. ఈ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ లో మనకు చాలా మంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దీంట్లో ప్రొవైడ్ చేయలేదు అని కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేదా జీవో అనేది రాలేదు ఫ్రెండ్స్. అది వచ్చిన వెంటనే దానికి తగ్గట్టు చర్యలు వీళ్ళు తీసుకుంటామని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి అలానే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ ఏవైతే ఇచ్చారో నోటిఫికేషన్ లో అవి వర్తిస్తాయనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నియామకాల్లో ఈ రిజర్వేషన్స్ తో పాటు ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్లకు 80%, స్థానికేతరులు ఉంటారో వాళ్లకు 20% రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1వ తేదీన ఫస్ట్ నుంచే మనకు ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి కదండి ఫ్రెండ్స్. ఆ ఫస్ట్ డేట్ రోజు మనకు 12 lakhs కంటే ఎక్కువ మందికి ఎగ్జామినేషన్ అనేది మార్నింగ్ కండక్ట్ చేస్తారనమాట. అందుకనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆ రోజు ఎక్కువగా వీళ్ళు ఏర్పాటు అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు మొదటి పరీక్ష జిల్లాతో పాటు మండల తాలూకా కేంద్రాల్లో మిగతా రోజుల్లో కేవలం జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏపీ గ్రామ అలానే వార్డు సచివాలయం జాబ్స్ కి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.